హాయ్ హలో, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. నేను ఈరోజు చేయబోయే బ్లాగ్ వచ్చేసి మా అబ్బాయిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం. తను కాలేజ్ నుంచి, ఐ మీన్ యూనివర్సిటీ నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. చాలా సంతోషంగా ఉంది నాకైతే. రాత్రి నిద్ర కూడా పట్టలేదు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పేసి. సో నేను వెయిట్ చేస్తున్నాను తను ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి. తనకు మేము వెళ్ళి రూమ్ అది ఖాళీ చేయడానికి హెల్ప్ చేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేయడమే. ఇప్పుడప్పుడే కాలేజ్కి వెళ్ళేది ఏం లేదు, శుభ్రంగా ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడమే. నాకు టెన్షన్గానే ఉంటుంది తను యూనివర్సిటీలో ఉండడం వల్ల, ఏంటి ఎలా ఉంటున్నాడు ఏంటి అని. కేసులు, కోవిడ్ కేసులు చాలా వస్తున్నాయి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తను ఇంటికి వచ్చేయడం. సో చూద్దాం, నాకు తెలీదు ఈ వీడియోలో ఏముంటుందో, మీతో పాటు నేను తెలుసుకోవాలి, తెలుసుకుని చూసి మీకు చెప్తాను. అండ్ ఇంకా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మా అబ్బాయి యూనివర్సిటీకి సంబంధించింది, అందుకని మీకు బోర్ కొట్టించదలుచుకోలేదు, అవన్నీ తీయను నేను. ఓన్లీ తన ఇంటికి రావడం అవి తీస్తానంతే, తీసి మీకు చూపిస్తాను, మీతో పాటు షేర్ చేసుకోవాలనేసి నేను సరదాగా తీద్దాం అనుకుంటున్నాను వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్, ఐ మీన్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఇవన్నీ మా అబ్బాయి ఫొటోస్, చిన్నప్పుడు 1 ఇయర్ ఉన్నప్పుడు ఇవి. మా మదరు, నేను, మా అబ్బాయి. సరదాగా షేర్ చేద్దాం మీతోటని. నేను, మా అబ్బాయి, ఇది కొవ్వూరులో తీసుకున్న ఫోటో. 2 ఇయర్స్ అవుతుంది ఫోటో తీసుకుని. యా, వాళ్ళు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడు పాతవన్నీ తీసాను అనమాట బయటికి, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్లో. చాలా క్లోజ్ అనమాట నాతోటి మా అబ్బాయి. వాడికి ఏమైనా ఏం కావాలన్నా నాకే షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇది కాలేజ్ దగ్గర మొత్తం సామాన్లన్నీ తెచ్చి పార్కింగ్ లాట్లో పెట్టాడు అనమాట. అన్నీ తీసుకొచ్చేస్తున్నాడు రూమ్లో నుంచి. అన్నీ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇలా అడ్డంగా తీయవలసిన వీడియో నిలువుగా వచ్చింది, మా కంగారులో పట్టించుకోలేదు ఏదో తీసానంతే. చాలా బిజీగా ఉన్నామన్నమాట. సో వస్తున్నాడు పాపం లగేజ్ అంతా పట్టుకుని. అన్నీ పెట్టుకుంటున్నాడు, అన్నీ మమ్మల్ని యాక్చువల్గా లోపలికి అలౌ చేయలేదు. సో అందువల్ల తనే అన్నీ తీసుకురావాల్సి వచ్చింది రూమ్లో నుంచి బయటికి. మేము పార్కింగ్ లాట్లో ఉన్నాం అన్నమాట, తను అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడు. అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్స్ట్రా సామాన్లు ఏవో కొన్నట్టున్నాడు. ఇంకా ఫుల్ లగేజ్ అనమాట కార్ నిండా. టైర్డ్ అయిపోయాడు పాపం, అన్నీ మోసుకొచ్చి నైట్ అంతా పడుకోలేదంట వాడు నాలాగే రావాలి ఏం ఎక్సైట్మెంట్తో. ఈ కరోనా వల్ల ఒక విధంగా మంచిగా జరుగుతుంది, తన ఇంటికి వచ్చేస్తున్నాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ పాపం చదువుకునే పిల్లలకి కాలేజీలో ఉంటేనే కదా బాగుంటుంది లైఫ్, బాగుంటుంది ఐ మీన్ టర్నింగ్ పాయింట్ అది. వాళ్ళకి క్లాసులు సరిగ్గా జరగట్లేదు అని చెప్పి కొంచెం బాధగానే ఉంది. ఇంటికి వచ్చేసాం, సామాన్లన్నీ మోసుకొచ్చేస్తున్నాం ఇంట్లోకి. ఇప్పుడు ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో కిచెన్లో పెడతారు. నేను అన్నీ సర్దుకోవడానికి అయిపోతుంది నాకు టైం అంతా. మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది. అన్నీ మోసుకొస్తున్నారు పాపం. నేను బరువు మోయలేనని నాకు ఏ పని చెప్పట్లా, వాళ్ళే చేసుకుంటున్నారు. ఏదో ఉంటుంది మా అమ్మాయి, ఇది తీసుకొచ్చావా అది కొన్నావా అది ఇది అని. లంచ్ బయట నుంచి తెచ్చేసుకున్నాము, ఇంకా చిపోట్లే నుంచి బీన్ బరీటోస్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తను హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ హీ కేమ్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.